ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఎంఐఎం, టీజేఎస్, కమ్యూనిస్ట్ లాంటి పార్టీలుండగా ఇంకా చిన్న చిన్న పార్టీలు చాలానే ఉన్నాయి. కాగా ఇప్పుడు మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకునే అవకాశం ఉంది. అది కూడా బీసీ నినాదంతో రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయని, తప్పకుండా పార్టీ పెడతాము అని ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ పార్టీ పెట్టాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో పరిశీలనలో ఉంది అని, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో ఆదివారం రోజున అఖిల పక్ష, బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సు నిర్వహించగా ఈ సదస్సుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, పలువురు బీసీ కుల సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆర్ కృష్ణయ్య, గతంలో 10 బీసీ నాయకులు పార్టీ పెట్టినా విజయవంతం కాలేకపోయారు అని, ఈసారి తాము మాత్రం సరైన సమయం చూసి పెడతాము అని ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సమగ్ర కుల గణన చేపట్టి జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని కృష్ణయ్య డిమాండ్ చేశారు. గతంలో బీసీల పోరాటాన్ని వక్రీకరించారన్నారు. ఈసారి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు సాధించుకోకపోతే అసలు రిజర్వేషన్లే లేకుండా చేస్తారు అని హెచ్చరించారు. కులగణన విషయంలో ప్రభుత్వం జీవో ఇస్తే మళ్లీ హైకోర్టుకు వెళ్లే ప్రమాదం ఉంది అని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎలా వ్యవహరించాలన్న విషయాన్ని ముందు చూపుతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో దాఖలైన అన్ని కేసుల్లో బీసీలకు వ్యతిరేకమైన తీర్పే వచ్చింది అని గుర్తు చేసిన కృష్ణయ్య, తెలంగాణలోని అలాంటి ప్రమాదం ఉందన్నారు. అవసరమైతే రాష్ట్రంలో బంద్ నిర్వహిస్తాము అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో మరో భారీ ఉద్యమం వస్తే తప్ప రిజర్వేషన్లు సాధ్యం కావు అని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. త్వరలో నిర్వహించబోయే సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం భారీ ఉద్యమమే రాబోతోంది అని కృష్ణయ్య చెప్పుకొచ్చారు. ఆ ఉద్యమ సెగ కేంద్ర ప్రభుత్వానికి కూడా తాకబోతోంది అని ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.